పరంగా గాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో విజయాలు సాధించిన పరంగా గాని ఒక గుర్తింపు ఉన్న కుటుంబం తందుల ఫ్యామిలీ చాలా మందికి తెలుసో తెలియదో గాని లేదా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ చెప్పారేమో గాని చాలా మందికి తెలుసో తెలియదో లేకుంటే గాని మా వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారో చెప్పుకోరో నాకు తెలియదు గాని కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినారు వాళ్ళు ఎంతో మంది బీద కుటుంబాలు ఈ రోజు ప్రతి నెల కడుపు నిండా భోజనం చేస్తున్నారంటే అది వాళ్ళ దయ వల్లనే ఆ ఇన్స్టిట్యూట్ లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది నాకు తిన వాళ్ళ కట్టాలు ఇచ్చి ఉద్యోగాలున్నారు అటువంటి ఫ్యామిలీకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాకనే నేను వచ్చిన వెంటనే కందుల శివానంద రెడ్డి గారిది ఒకటి ఏవి కూడా ప్లే చేశారు ఆ రెండు పాటలు చూసినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక మనిషికి జీవితంలో కావాల్సింది ఒకటి జ్ఞాపకాలు కావాలా రెండోది విజయాలు కావాలా మనిషిగా పుట్టం సచ్చిపోదాం కానీ బతుకున్నన్ని రోజులు మనం ఏం సాధించినాం అనేది మనం చనిపోయిన తర్వాత కూడా చెప్పుకునే విధంగా మనం బతకాలి తప్ప సాదాసీదా జీవితం ఎప్పుడు కూడా బతకూడదు అని చెప్పి గట్టిగా నమ్మే వ్యక్తి నేను ఎందుకంటే మీలాగానే చిన్న వయసులో చదువుకోకుండా బయట తిరుగుతుంటే ప్రతి ఒక్కడు అన్నాడు ఏం చేద్దాం నీతో ఏం చేద్దాం నిజం చెప్పాలంటే నాకు కష్టపడడం తప్ప వేరేది ఏం చేద్దాం ఈ రోజు నేను పాలిటిక్స్ లో పోయి కూడా దాదాపుగా 10 సంవత్సరాలు అయింది ఎవడో తెలిసి తెలియవాడంతా ఏమంటాడంటే ఫేస్బుక్ లలో యూట్యూబ్ లలో చూసినామంటారు మమ్మల్ని కానీ ఫేస్బుక్ లు యూట్యూబ్ కాదన్న మా జీవితం ఈ 10 ఏళ్ల కష్టం 10 ఏళ్లు పబ్లిక్ లో తిరిగినాం వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసినాం ఎన్నో పోరాటాలు ఒక సిద్ధాంతం కోసం పోరాటం నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం పోరాడితే 10 సంవత్సరాల తర్వాత ఈరోజు సాప్ చైర్మన్ అయినా తప్ప మొన్న రాత్రి యూట్యూబ్ లో ఒక వీడియో తీసి నిన్న ఈరోజు కాలే నేను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఈ స్టూడెంట్ లైఫ్ లో ఎవరైతే స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారో ఇటువంటి ఫెస్టివల్లో పాల్గొంటారో యాక్టివిటీస్ లో యాక్టివ్ ఉంటారో వాళ్ళు ప్రపంచంలో ఏ మూలను వదిలిపెట్టినా కూడా విజయం సాధిస్తారు ఎందుకంటే అన్ని రకాల జనాలు ఇక్కడే ఉంటారు చదువులే జీవితంగా బతికేటోళ్ళు ఈయనే ఉంటారు బాగా ఆటలు ఆడుకునేటోళ్ళు ఈయనే ఉంటారు స్టూడెంట్ గ్యాంగ్లను మెయింటైన్ చేసేటోళ్ళు ఈయనే ఉంటారు అంటే అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అంతేకాకుండా లవర్ బాయ్స్ ఉంటారు లెక్చరర్స్ దగ్గర వినయం ప్రదర్శించే వాళ్ళు ఉంటారు లెక్చరర్స్ ని ఎదిరించి మమ్మల్ని మించిన వాళ్ళని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అంటే అన్ని రకాల ప్రజలు అన్ని రకాల వ్యక్తిత్వాలు మనసులు అన్ని ఇక్కడనే ఉంటాయి కానీ ఇక్కడ ఉండే గొప్పతనం ఏమిరా అంటే ఈ సమాజంలో కల్మషం అనేది ఉండదు బయట ప్రపంచానికి పోతే మొత్తం కల్మషమే ఉండేది